పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలతో ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, ఏఐసీసీలో తెలంగాణ నేతలకు ప్రాతినిధ్యం అంశాలపై అధిష్టానంతో చర్చించారు. ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. సీఎం దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ బీసీ నేతలకు పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా వర్గాల నుంచి ఒక్కో పేరును షార్ట్ లిస్ట్ చేశారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కి పేర్లను ఫైనల్ చేశారు. వీరిలో ఒకరిని పీసీసీ చీఫ్గా ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రాష్ట్ర పీసీసీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే పీసీసీ అధికారంగా సీఎం రేవంత్ రెడ్డి ముగియడంతో కొత్త పీసీసీ ఎవరైన దానిపై గత 3 నెలలుగా కూడా కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ గా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో రాష్ట్ర పీసీసీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే బత్తి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపదర్శి నుంచి భేటీ కాబోతున్నారు. ప్రధానంగా కూడా సీఎం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ వ్యక్తికి పీసీసీ ఇవ్వాలనే ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన సమాచారం. అందులో 3 కీలక నేతలకు ప్రస్తుతం పేరు షార్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో బీసీ ఎస్టీ ఎస్టీల నుంచి పీసీసీ ఇవ్వాలన్నది తెలుస్తా ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాయలసీమ గానీ ఆంధ్ర నుంచి ఎవరైనా సీఎం గా ఉంటే ఇప్పుడు తెలంగాణ వ్యక్తికి పీసీసీ ఇచ్చేవారు. ప్రస్తుతం అదే పద్ధతి అదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి చూస్తే మనకు ప్రభుత్వ వైపు ఎస్సీ సామాజిక వర్గం నేత అసూరి లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది. అటు శ్రీధర్ బాబు గాని, జీవన్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు ఈయన పేరు ప్రతిపాదించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం బలరాం నాయక్ మహబూబ్ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుంచి ఇస్తే బాగుంటుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళకి పీసీసీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తే వర్గాల నుంచి దగ్గరకు తీసుకొస్తున్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరో నేత మధుయాష్కి గారు ప్రస్తుతం పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నుంచి పోటీ చేసి వచ్చారు. ఆయనకు ఏసీసీలో మంచి పట్టు ఉంది. ఆయన కనుక ఇస్తే గౌడ సమాజిక వర్గం కానీ బీసీ నుంచి కొంత సానుకూలతో వచ్చే అవకాశం ఉందిగా తెలుస్తుంది. ఇలా ఈ 3 పేర్లను ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. టీపీసీ ముఖ్య నేతలు ఈ మీటింగ్ లో షార్ట్ లిస్ట్ చేశారు. ఈ పేర్లను ఏసీసీ ముందు ప్రతిపాదిస్తారు. ఈ 3 సామాజిక వర్గాలకు ఒక్కొక్క సామాజిక వర్గానికి ఏ సామాజిక వర్గానికి ఇస్తే ఎక్కువ పార్టీకి లాభం జరుగుతుంది, ఎక్కువ మంది పార్టీ నేతలు ఆమోదిస్తారనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ కి సంబంధించి కూడా కూర్పు జరుగుతా ఉంది. ఇటు పీసీసీ అధ్యక్షుడు, కేబినెట్ కూర్పు రెండు కూడా సామాజిక సమీకరణాలు బేరేజ్ తెచ్చుకుంటున్నారు. ఎవరికైతే కేబినెట్ లో అవకాశం ఇస్తారో ఆ సామాజిక వర్గం కాకుండా మరొక సామాజిక వర్గానికి పీసీసీ పదవి ఇస్తారు. మొత్తం 6 మంత్రులకు ఇంకా అవకాశం ఉన్న నేపథ్యంలో అందులో 4 ఈసారి అవకాశం ఇవ్వాలి, 2 ఆప్షన్ గా పెట్టుకోవాలనేది ఒక ప్రస్తావన సిద్ధం చేస్తారు. 4 ఎవరైనా దానిపైన కూడా చర్చ జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు నుంచి ఈ 4 అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తాం. ఎట్ ది సేమ్ టైం ఏసీ కూడా కీలక మార్పు చోటు చేసుకోబోతున్నాయి. ఏసీ సంస్థాగత కార్యదర్శి కానీ ఇతర పదవులు మార్పుల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఒకరిద్దరికి ఏసీసీలో అవకాశం ఇవ్వాలి, జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళ అవసరం అనేది ఒక ప్రస్తావన సిద్ధం చేస్తున్నారు. అలా విహెచ్ లాంటి నేతలకు ఓపీసీ తెలి పదవి అడుగుతున్న నేపథ్యంలో ఆ తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక వినతి కూడా సోనియా గాంధీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.